मेरे साथ बोलिए भारत माता की जय। क्यों भाई वाइजैक वालों की आवाज को क्या हो गया है? ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ। आंध्र प्रदेश में 25 में से 20 सीटें मोदी जी को देने के संकल्प की मुट्ठी बीचिए और प्रचंड आवाज से बोलिए भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। मैं सी चलम श्री वाराही लक्ष्मी नरसिम्हा स्वामी को और कनक महालक्ष्मी देवी को प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं जब यहां वाइजेग में आया हूं तब महान स्वतंत्र सेनानी देशभक्त अल्लूरी सीताराम राजू को भी प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। श्री तेन्नेति विश्वनाथम जी को याद कर और विजयनगर के महाराजा डॉक्टर पीवी जी राजू को भी याद कर मेरी बात आगे बढ़ाना चाहता हूं। मित्रों, मैं जब यहां आया हूं तब अभी मोदी जी की सरकार के 9 साल पूरे हुए हैं, उसके उपलक्ष्य में भारतीय जनता पार्टी के कार्यकर्ता समग्र देश में जाकर देश की जनता का धन्यवाद करने का एक कार्यक्रम है, इसके तहत मैं आज यहां आया हूं। वेदिक पै उन्न पेद्दलंदर्नी पेर्लु चदिवि ఈ సభలో వచ్చినటువంటి బ్రదర్ అన్నలు అక్కలు తల్లులు అందరికీ నమస్కరిస్తూ సింహాచల శ్రీ నరసింహస్వామిని లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారములు తెలియజేస్తూ దేశభక్తుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని స్మరిస్తూ తెల్నేటి విశ్వనాథం గారిని స్మరిస్తూ విజయనగరం రాజు పీవీజీ రాజు గారిని కూడా తలుస్తూ ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ ప్రజల వద్దకు వెళ్ళి వారందరికీ ధన్యవాదాలు తెలియచేయడానికి వచ్చిన సందర్భం ఇది. మిత్రో, యూపీఏ సర్కార్ 10 సాల్ చలి, సోనియా మన్మోహన్ కి సర్కార్ 10 సాల్ చలి, 10 సాల్ మే యూపీఏ సర్కార్ నే 12 లాఖ్ కరోడ్ కే గప్లే గోటాలే ఓర్ భ్రష్టాచార్ కియే. 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారుల ఆధ్వర్యంలో నడిచింది. ఆ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఓర్ మిత్రో, నరేంద్ర మోదీజీనే 9 సార్ సర్కార్ చలాలి, 9 సార్ మే నరేంద్ర మోదీ సర్కార్ పర్ ఏక్ భీ కరప్షన్ కా కోయి భీ ఆరోప్ నహీ లగా సకా. అందరికీ అర్థమైంది, మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేదు, ఎవరు చేసే సాహసం కూడా చేయలేదు. ఓర్ యహాన్ ఏక్ జగన్మోహన్ రెడ్డికి సర్కార్ చల్ రహీ హే, యే సర్కార్ నే ఇస్ 4 సాల్ మే घपले घोटाले और भ్రష్టాచార్ के अलावे कुछ नहीं किया है. ఇక్కడ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. 4 సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు కుంభకోణాలు, అవినీతి తప్పితే మరేం చేయలేదు. 9 వర్ష తక్ యూపీఏ సర్కార్ చలి. ఆప్ సభీ కో యాద్ హోగా, ఆయే దిన్ పాకిస్తాన్ సే आलिया मालिया जमालिया घुस जाते थे और देश के अंदर बम धमाके कर चले जाते थे. मनमोहन सरकार में हिम्मत नहीं थी इनके खिलाफ उप करने की. मनमोहन सिंह प्रभुत्वंलो
విస్తృత అవినీతి జరిగినప్పటికీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి సాహసం ఆ ప్రభుత్వంలో లేదు. अरे यार तुम क्या बोल रहे हो, लिखो तुम भाई. सर लिख रहा हूँ, सुनाई दे रहा है सर. पास में मित्रों, नरेंद्र मोदी जी ने 9 साल चलाई सरकार. 9 साल में देश की आंतरिक सुरक्षा को मोदी जी ने सुनिश्चित करने का काम किया है. ये 9 साल के अंदर शुरू शुरू में पाक प्रेरित आतंकवादियों को आदत पड़ी थी हमला करने की. उरी और पुलवामा में उन्होंने हमला किया. 10 ही दिन में मोदी जी ने सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक करकर पाकिस्तान के घर में घुसकर उनको जवाब देने का काम किया. 9 సంవత్సరాల नरेंद्र मोदी गारी पालन लो ఆంతరంగిక సురక్ష ఆంతరంగిక రక్షణ పూర్తిగా ఉంది. పుల్వామాలో వారు దాడి చేస్తే 10 రోజుల లోపలే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లోపలికి మరీ వెళ్లి భారత సేన వారికి బుద్ధి చెప్పింది. మిత్రో, ఆ దునియా భర్ మే భారత్ కీ సేన ఔర్ భారత్ కీ సీమా ఇస్కే సాథ్ किसी को छेड़खानी करने की हिम्मत नहीं है. नरेंद्र मोदी जी ने देश की आंतरिक और बाह्य सुरक्षा को सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है. ప్రపంచంలో ఎవరికి కూడా భారత సేనను గాని భారత దేశ బోర్డర్స్ ను గాని ఎటు ఏ రకంగానో టచ్ చేసేటువంటి అవకాశం తెచ్చేసేటువంటి ధైర్యం లేదు. ఈ రోజు భారత దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా సురక్షితం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మిత్రో, నరేంద్ర మోడీ సర్కార్ కే కార్యకాల మే మోడీ జీ కే నేతృత్వ మే భారత్ కా నామ్ పూరే విశ్వ మే ఆగే బడానే కా కామ్ హోయా హై. దునియా మే భారత్ కే గౌరవ్ కో मोदी जी ने बढ़ाने का काम किया है. दुनिया में मोदी जी जहां पर भी जाते हैं, दुनिया भर में लोग मोदी जी के स्वागत में मोदी 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 के नारे लगाते हैं. और ये जो नारे मोदी मोदी के लगते हैं, वो नरेंद्र मोदी या भारतीय जनता पार्टी के लिए नहीं है. वो जो नारे नरेंद्र मोदी जी के लिए लगते हैं, वो आंध्र प्रदेश और देश की 130 करोड़ की जनता का सम्मान है. 130 करोड़ की जनता का सम्मान. प्रपंच व्याप्तंगा भारत देश गौरवम इनुमिडिस्तुंदि. प्रधानमंत्री नरेंद्र मोदी गारु प्रपंचंलो एक्कडिकि वेल्लिना ఆయనకు భవ్య స్వాగతం లభిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మోదీ మోదీ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఈ స్లోగన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా 130 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఇచ్చేటువంటి గౌరవం అని తెలియజేస్తున్నాను. మిత్రో, ఈ జగన్మోహన్ రెడ్డికి సర్కార్ किसान हितेशी सरकार होने का दावा कर रही है. इकड़ा जगन मोहन रेड्डी प्रभुत्वं नेनु रैतुल संक्षेम प्रभुत्वं नडुपुतानि चेप्पुकुंटुन्नारु. परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश 3रे नंबर पर है. जगन मोहन जी, आपको शर्म आनी चाहिए. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్య విషయంలో ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి అని చెప్తున్నాను. మోదీ జీనే 9 వర్ష్ మే దేశ్ కే 70 కరోడ్ గరీబో కే లియే ఢేర్ సారే కామ్ కియే హై. హర్ గరీబ్ కో पक्का घर देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है.
తొమ్మిది సంవత్సరాల్లో 70 కోట్ల మంది పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేసింది. అనేక అభివృద్ధి అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పక్కా ఇళ్ళని ఇవ్వటం జరిగింది. దేశ్ మే 9 కరోడ్ గరీబో కో ఔర్ 13 కరోడ్ లోగో కో గ్యాస్ కా సిలిండర్ దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. దేశంలో 9 కోట్ల మంది పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లను ఇవ్వటం జరిగింది ఉజ్వల పథకం కింద. देश के 11 करोड़ किसानों को हर साल 6000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं. 11 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా 6000 రూపాయల్ని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. और జగన్ మోహన్ జీ మోదీ జీ के ये रुपये को రైతు భరోసా స్కీమ్ का नाम देकर किसानों को देने का काम करते हैं. मोदी గారు ఇచ్చేటువంటి ఈ డబ్బుని రైతు భరోసా పేరుతో నేను ఇస్తున్నానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారు. మిత్రో మోదీ జీ నే 10 కరోడ్ సే జ్యాదా గరీబో కే ఘర్ మే ఆజాదీ కే 70 సాల్ కే బాద్ పెహ్లీ బార్ శౌచాలయ పోచానే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే కియా హై. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 కోట్ల కంటే ఎక్కువ ఇళ్ళలో మొదటిసారిగా మరుగుదొడ్డి సదుపాయం మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దేశ్ కే హర్ గరీబ్ కే ఘర్ మే బిజ్లీ పోచానే కా కామ్ భారతీయ జనతా పార్టీ కీ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ప్రతి పేదవాడి ఇంటికి కూడా విద్యుత్ సదుపాయం ఉండేలా ప్రతి ఒక్కరికి కరెంట్ సదుపాయం ఉండేలా మోదీ గారి ప్రభుత్వం చేసింది. మిత్రో మోదీ జీ నే దేశ్ కే 70 కరోడ్ గరీబో కో కరోనా ఆయా తబ్ సే ఔర్ అబ్ హమేషా కే లియే ప్రతి వ్యక్తి ప్రతి మా 5 కిలో చావల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ భేజనే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే కియా హై. కోవిడ్ కరోనా వచ్చిన దగ్గర నుంచి 80 కోట్ల మంది ప్రజలకి పేదలకి ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వటం జరుగుతోంది. జగన్ బాబు చావల్ పర్ భి అప్ని ఫోటో చమకా కర్ గరీబో కో ఐసా సందేశ్ డాల్తే హై. మే ఆంధ్ర కే గరీబో కో కహనా ఆయా హూ కి గరీబో కే లియే చావల్ నరేంద్ర మోదీ జీ భేజ్ రహే. పేదలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే దానిపైన కూడా తన ఫోటోని వేసుకునేటువంటి పని జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదని చెప్తున్నాను. నరేంద్ర మోదీ జీనే దేశ్ కే 70 కరోడ్ గరీబో కో 5 లక్ష తక్ కా స్వాస్థ్య కా పూరా ఖర్చా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కర్ దియా హై. 70 దేశవ్యాప్తంగా పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని ఇవ్వటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా. మోదీ జీనే పేడీ కా రేట్ MSP 1400 రూపాయే సే 2060 రూపాయే తక్ పహుంచానే కా కామ్ కియా హై. రైతులకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరని 1400 నుంచి 2060 రూపాయలు ప్రతి క్వింటల్కి పెంచడం జరిగింది. ఔర్ ముజే బతావో వైజ్ ఏక్ వాలో ఆప్ సభీ కో కరోనా కా దోనో వ్యాక్సినేషన్ లగ్ గయా హై యా నహీ లగ్ గయా హై? హాత్ ఊపర్ కర్ కర్ బతావో లగ్ చుకా హై నా? రెండు వ్యాక్సిన్లు వేసిన వాళ్ళందరూ చేయెత్తి చూపించండి కరోనా వ్యాక్సిన్. किसी को 25 पैसा भी देना पड़ा है क्या? मोदी जी ने कॉफी पिलाकर आपके मोबाइल पर सर्टिफिकेट वैक्सीनेशन का भेजा या नहीं भेजा? मोदी जी ने 230 करोड़ से ज्यादा वैक्सीनेशन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है. దేశవ్యాప్తంగా 230 కోట్ల
కోవిడ్ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలకు సురక్ష ఒక రకంగా కోవిడ్ నుంచి రక్షించడం జరిగింది. మీ అందరికీ రెండు డోసులు పడ్డాయి కదా అని మిమ్మల్ని అడిగారు. మీ అందరూ చేయెత్తారు. ఎవరు ఒక పావలా కూడా ఇవ్వకుండా ఏ ఖర్చు లేకుండా ఉచితంగా కాఫీ కూడా తాగి సర్టిఫికెట్ మొబైల్స్ పైనే ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. అప్నాయే వైజాగ్ జగన్ జీకే శాసన మే వైజాగ్ అసామాజిక్ తత్వో కా అడ్డా బనా హువా హై. వైజాగ్ సమాజంలో కొన్ని విరోధ శక్తులకి అడ్డాలాగా మారింది. భూమి గోటాలా, రేత్ ఖనన్ గోటాలా, నసలీ దవాఓ కా వ్యాపార్ ఏ సారే ఖులేఆమ్ సత్తాధారీ పార్టీ కే లోగ్ కర్ రహే హై. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ నాయకుల ద్వారా ఇక్కడ భూమాఫియా భూదందా జరుగుతోంది. మైనింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఈవెన్ ఫార్మస్యూటికల్ మందులలో కూడా కల్తీ మందులు, దానిలో కూడా తప్పులు జరుగుతున్నాయి. మిత్రో, మోదీజీనే ఇన్ 9 సాల్ మే ఆంధ్రప్రదేశ్ కే లియే ఢేర్ సారే కామ్ కియే. గత 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం అనేక పనులు చేయటం జరిగింది. మే ఆప్కో బతానా చాతా హూ 2009 సే 14 మే యూపీఏ సర్కార్ మే టోటల్ ట్యాక్స్ డివల్యూషన్ ఆర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆంధ్రప్రదేశ్ కో 78,000 కరోడ్ రూపాయ మిల్తా థా. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేవలం 78,000 కోట్లని ట్యాక్సెస్ రూపంలో, డివల్యూషన్ రూపంలో, అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వటం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మోదీ సర్కార్ బన్నేకే బాద్ 78,000 కరోడ్ సే బడాకర్ 2,30,000 కరోడ్ రూపాయ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే భేజా హై. మోదీ గారి ప్రభుత్వం వచ్చాక 2,70,000 కోట్లని 2014-15 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే 78,000 నుంచి పెరిగి 2,30,000 కోట్లకు పెరిగింది. మే ఆప్కో పూచ్నా చాతా హూ 2,30,000 కరోడ్ సిర్ఫ్ 5 సాల్ మే 10 సాల్ మే ఇస్కీ హిసాబ్ సే 5,00,000 కరోడ్ రూపాయ మోదీజీనే భేజా హై. ఆంధ్రప్రదేశ్ మే వికాస్ హువా హై భయ్యా. జరా జోర్ సే బోలియే, హువా హై క్యా? ఇంత పైసా కహా గయా? కహా గయా? జగన్ బాబూ కీ కేడర్ కే భ్రష్టాచార్ కే బలి చడ్ గయా హై. 2009 నుంచి 14 ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,30,000 ఇచ్చారు. అంటే 9 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 10,00,000 కోట్లు ఇస్తే ఆ అభివృద్ధి మీకు కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరుగుతోంది. ఏదో 9 వర్ష మే ఆంధ్రప్రదేశ్ కే అందర్ పెహలే 4,000 కిలోమీటర్ నేషనల్ హైవే థా, వో 9,000 కిలోమీటర్ తక్ పహుంచానే కా కామ్ నరేంద్ర మోదీ జీనే కియా హై. మా ప్రభుత్వం వచ్చి 2014లో 4,000 మాత్రమే, 4,000 సుమారు ఉన్నటువంటి జాతీయ రహదారులు, ఇప్పుడు సుమారు 9,000 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు ఏర్పాటు చేయటం జరిగింది. ఓరే హైవే బనానే మే కరీబ్ కరీబ్ 3,00,000 కరోడ్ రూపాయ ఖర్చ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఈ జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దాదాపుగా 3,00,000 కోట్లని వ్యయం చేయటం జరిగింది. సాగర్మాల యోజన మే ఆంధ్రప్రదేశ్ కో ఏ 3,00,000 కరోడ్ కే అలావే 85,000 కరోడ్ రూపాయ అలగ్ సే దియా గయా హై. ఈ సాగర్మాల పథకం కింద ఏదైతే జాతీయ రహదారులపై పెట్టినటువంటి 3,00,000 కోట్ల కంటే అదనంగా 85,000 కోట్లని ఖర్చు చేయటం జరిగింది. దో వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ సే విశాఖపట్నం ఆర్ సికింద్రాబాద్ సే తిరుపతి
आंध्र प्रदेश को देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। आंध्र प्रदेश प्रजलको रेंडु वंदे भारत रैलनी नरेंद्र मोदी गारी प्रभुत्वं इव्वटं जरिगिंदि। ओकटि सिकंदराबाद नुंचि विशाखपट्नानिकि, मरोकटि सिकंदराबाद नुंचि तिरुपतिकि। 450 करोड़ रुपया खर्च कर अपना वाइजेक रेलवे स्टेशन भव्य बनाने का काम नरेंद्र मोदी सरकार ने शुरू किया है। वैजाग रेलवे स्टेशन 450 कोटला रूपायल खर्चुतो दीनि भव्य रेलवे स्टेशन का नूतनंगा निर्माण चेयटम जरुगुतोंदि मोदी गारी प्रभुत्वं द्वारा। कडप्पा एयरपोर्ट को रिवाइव करने का काम नरेंद्र मोदी सरकार ने किया है। कडप्पा एयरपोर्ट ने पुनर्स्थापितम चेसिंदि नरेंद्र मोदी प्रभुत्वं। कर्नूल एयरपोर्ट का ऑपरेशन शुरू हो चुका है। कर्नूल लो कूडा एयरपोर्ट కొత్త ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సమయంలోనే। यहां पर वायुसेना का एयरपोर्ट था, नए भोगापुरम एयरपोर्ट को नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है। ఇక్కడ నేవల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, కానీ కొత్త ఎయిర్పోర్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని మంజూరులు ఇవ్వటం జరిగింది, అన్ని అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది। కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఉస్కో స్మార్ట్ సిటీ కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై। విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలని స్మార్ట్ సిటీ నగరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తోంది। విశాఖపట్నం और अनंतपुर में दो मल्टीपर्पज लॉजिस्टिक पार्क बनाए जा रहे हैं। विशाखापट्टनम लो, अनंतपुरम लो केंद्र प्रभुत्वं द्वारा रेंडु मल्टीपर्पज लॉजिस्टिक पार्क्स बनाया जा रहा है, चेयटम जरुगुतोंदि। ढेर सारी केंद्र सरकार के संस्थानों को आंध्र प्रदेश में लगाया गया है। अनेक केंद्र प्रभुत्व विद्या संस्थल्नी आंध्र प्रदेश लो पेट्टम जरिगिंदी। तिरुपति में आईआईटी, विशाखापट्टनम में आईआईएम, मंगलगिरी में एम्स, टडेपल्ली गुदम में एनआईटी, ट्रिपल आईटी श्री सिटी, आईआईएसईआर तिरुपति, सेंट्रल यूनिवर्सिटी अनंतपुर, ट्राइबल यूनिवर्सिटी विजयनगरम, इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड काकीनाडा और तीन नए मेडिकल कॉलेज नरेंद्र मोदी सरकार ने दिए हैं। ये विद्या संस्थल्लो आईआईटी तिरुपति, इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट विशाखापट्टनम, एम्स मंगलगिरी, एनआईटी नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी ताडेपल्लीगूडेम, ट्रिपल आईटी श्री सिटी तिरुपति, अलागे सेंट्रल यूनिवर्सिटी अनंतपुरम, ट्राइबल यूनिवर्सिटी विजयनगरम, अलागे मूडु मेडिकल कॉलेजेस नु कूडा मरि केंद्र प्रभुत्वम आंध्र प्रदेश को मंजूर चेयटम जरिगिंदि। काकीनाडा में एक ड्रग पार्क देने का काम भी नरेंद्र मोदी सरकार ने किया है। केंद्र प्रभुत्वम द्वारा काकीनाडलो बल्क ड्रग पार्क निर्माणानिकि कूडा मंजूरी चेयटम जरिगिंदि। मुझे एक बात बताइए भाइयों बहनों, ये कश्मीर हमारा है या नहीं है? जरा जोर से बोलिए, कश्मीर हमारा है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? ये राहुल बाबा कहते हैं धारा 370 मत हटाओ वरना कश्मीर में खून की नदियां बह जाएगी। राहुल बाबा, मोदी जी ने धारा 370 हटा भी दी, खून की नदियां छोड़ो, किसी की कंकर चलाने की हिम्मत नहीं हुई है। कंकर चलाने की मोदी जी ने देश को आगे बढ़ाने का काम किया है। मोदी जी ने नया पार्लियामेंट का भवन बनाने का काम किया है और नए पार्लियामेंट के भवन में हमारा सभ्यता का प्रतीक सेंगोल को प्रस्थापित कर हमारे इतिहास और सभ्यता को जीवन करने का काम किया है। मोदी जी
2024 में निश्चित रूप से 300 सीटों के साथ जीतने वाले हैं। కశ్మీర్ మనదా కాదా అని అడిగారు, మీరు అందరూ అవునని సమాధానం చెప్పారు. ఆర్టికల్ 370ని 370 తీయాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సాహసం చేసి ఆర్టికల్ 370ని తీసేశారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యలు తప్పని రుజువయ్యాయి. అక్కడ రక్తం కాదు కదా, అక్కడ ఎటువంటి అరాచకత్వం కూడా చేయటానికి ఎవరూ సాహసించలేదు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ 300 సీట్లతో గెలిచి అధికారంలోకి రావటం తథ్యం. మిత్రు, మగర్ మే ఆప్కో అపీల్ కర్నే ఆయా హూం. మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి నేను వచ్చాను. మోదీజీ ప్రధాన మంత్రితో బన్నే వాలే హే, మగర్ 24 మే ఆంధ్రప్రదేశ్ సే 20 సే జ్యాదా సాంసదో కే సమర్థన్ మే ప్రధాన మంత్రి బనే, ఇస్కే లియే ఆంధ్రప్రదేశ్ కీ జనతా కా ఆశీర్వాద్ చాయియే. మిమ్మల్ని ఈరోజు అభ్యర్థించడానికి వచ్చాను. మోదీ గారు మళ్ళీ 300 సీట్లతో ప్రధాని అవటం తథ్యం, కానీ అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 20, 25లోనూ 20 పార్లమెంటు సీట్లలో గెలిపించి మోదీ గారికి 300కు పైగా వచ్చేలా చేయాలి అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఆప్ ముజే బతావో, 24 మే మోదీజీకో ప్రధాన మంత్రి బనాఓగే? జోర్ సే బోలియే, బనాఓగే? भाजपा एनडीए का समर्थन करोगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे, 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 वंदे।